వెల్కమ్ టు నెక్స్ట్ మనీ ప్లాన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెక్స్ట్ మనీ బిజినెస్ కాన్సెప్ట్ చెప్పడానికంటే ముందు ఈ బిజినెస్ కాన్సెప్ట్ని ఎవరు చేయొచ్చు ఫస్ట్ క్వశ్చన్ సో ఎవరు చేయొచ్చు అంటే నెక్స్ట్ మనీ బిజినెస్ని ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉంటుందో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క పర్సను ఈ బిజినెస్ కాన్సెప్ట్ని చేయొచ్చు సో ఈ రోజులలో చూసినట్లయితే స్మార్ట్ ఫోన్స్ లేని పర్సన్ అంటూ ఎవరు లేరు మ్యాక్సిమం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సో మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఫ్యూచర్ మన భారతదేశం యొక్క ఫ్యూచర్ నెక్స్ట్ ఏమవుతుందంటే అంతా కూడా డిజిటల్ ఇండియా అవుతుంది సో డిజిటల్ ఇండియా అంటే మీన్స్ ఏంటంటే ఎవరు కూడా మ్యాక్సిమం కరెన్సీ అనేది వాడకుండా ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ బిల్స్గా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సో మీరు గమనించినట్టయితే గత త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు కావచ్చు నేను కావచ్చు అందరం కూడా గూగుల్ పేని ఫోన్పేని యూజ్ చేస్తున్నాం సో ఈ గూగుల్ పే ఫోన్పే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బీటుసీ కాన్సెప్ట్ బీటుసీ అంటే బిజినెస్ టు కస్టమర్ అనమాట సో స్టార్టింగ్లో గూగుల్ పే ఫోన్పే మనకు ఫిఫ్టీ వన్ రూపీస్ ఇచ్చి మనందరినీ కస్టమర్ లా బిల్డ్ చేశాయి వీఆర్ ద కస్టమర్స్ రైట్ నౌ గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు మనం అందరం ఇప్పుడు కస్టమర్స్ సో మరి మన వల్ల గూగుల్ పేకి ఫోన్పేకి ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి అంటే మనం చేసే ట్రాన్సాక్షన్లు కావచ్చు మనం వాడే సర్వీస్ మీద కావచ్చు వచ్చే ప్రాఫిట్స్ మొత్తాన్ని కూడా గూగుల్ పే ఫోన్పే తీసుకుంటాయి సో మనకు సింగిల్ పైసా ఇవ్వమన్నమాట సో ఈ గూగుల్ పే ఫోన్పే వచ్చిన కొత్తలో మనకేం చేశాయంటే క్యాష్ బ్యాక్లు ఇస్తూ ఉంటుండే సో అంటే మనందరినీ కూడా క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టుగా నటించి అలవాటు చేశారు సో ఇప్పుడు గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు ఫోన్పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం సో రీసెంట్గా రెండు వేల పదిహేడు జాన్వరిలో మన ఇండియన్స్ మన ఇండియన్స్ ఏం చేశారంటే నెక్స్ మనీ అని ఒక యాప్ని డెవలప్ చేయడం జరిగింది సో ఈ నెక్స్ట్ మనీ యాప్ కాన్సెప్ట్ ఏంటంటే బీటు బీ కాన్సెప్ట్ బీటు బీ అంటే బిజినెస్ టు బిజినెస్ అనమాట అంటే మనం నెక్స్ట్ మనీలో బిజినెస్ చేస్తే నెక్స్ట్ మనీ మనకు బిజినెస్ ఇస్తుంది ఏ విధంగా అంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఎటువంటి సర్వీస్ వాడినా లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ గ్యారంటీ అసలు ఏంటి ఆ సర్వీసులు అంటే ఆల్ మొబైల్ రీఛార్జెస్ ఆల్ డిటిహెచ్ రీఛార్జెస్ బస్ బుకింగ్స్ కావచ్చు ఫ్లైట్స్ బుకింగ్స్ కావచ్చు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్సు వెహికల్ ఇన్సూరెన్సు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో షాపింగ్స్ బాటా మిత్ర బిగ్ బాస్కెట్ బుక్ మై షో ఇలా ఆన్లైన్లో ఉన్న ఏ సర్వీస్ వాడినా లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ నెక్స్ట్ మనీలో సో నెక్స్ట్ మన కమింగ్ డేస్లో కరెంటు బిల్లు కూడా యాడ్ అవుతుందనమాట సో అయితే ఇదే నెక్స్ట్ మనీలో మనం ప్రతి సర్వీస్ మీద క్యాష్ బ్యాక్లు తీసుకోవాలి అంటే మనం ఇక్కడ ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి సో ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఏంటి అసలు అంటే ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ అమెజాన్ ప్రైమ్ ఐడియా ఉండే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఎందుకంటే సినిమాల కోసం మనం కొత్త కొత్త మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఈ అమెజాన్ ప్రైమ్లో మనం సినిమాలు చూడాలంటే తప్పకుండా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో మెంబర్షిప్ ఉండి తీరాలి సినిమాలు చూడాలంటే సో ఎంత కడతాం అమెజాన్ ప్రైమ్లో మెంబర్షిప్కి సంవత్సరానికి అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేస్తాం మనం అంటే రౌండ్ ఫిగర్ వెయ్యి రూపాయలు అంటే ఈ వెయ్యి రూపాయల యొక్క వ్యాలిడిటీ కేవలం సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది సో మళ్ళీ నెక్స్ట్ రేంజ్ చేయాలి మళ్ళీ అదే టైంకి మళ్ళీ మనం చూడాలంటే రెన్యువల్ చేయించుకోవాలి మళ్ళీ థౌజండ్ పెట్టి ఇలా ప్రతి సంవత్సరం థౌజండ్ థౌజండ్తో రెన్యువల్ చేయించాలి ఎట్ ద సేమ్ టైం మనం ఇదే అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఒక మూవీ చూడాలంటే తప్పకుండా మనకు అందులో మన మొబైల్లో డేటా ఉండాలి సో ఇలాంటి యాప్ చిన్న ఎగ్జాంపుల్ ఉందనమాట అది కూడా హాట్స్టార్ హాట్స్టార్ అనే యాప్లో మనం ఐపీఎల్ కానీ వరల్డ్ కప్ కానీ చూడాలని తప్పకుండా హాట్స్టార్ అందరి అతనికి సంవత్సరానికి పదిహేను వందల యాభై పే చేయాలి సో మీరు గమనించినట్లయితే స్టార్ అమెజాన్ ప్రైమ్ అనేవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం అనమాట జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే మనకు సింగిల్ పైసా రాదు మరి నెక్స్ట్ మందిలో ఎందుకు మెంబర్షిప్ దేనికోసం మెంబర్షిప్ తీసుకోవాలి నెక్స్ట్ మందిలో అంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ కోసం అట్ ద సేమ్ టైం ఒక మంచి బిజినెస్ ఆఫర్ కోసం సో ఇక్కడ మీకు చిన్న డౌట్ రేజ్ అవ్వచ్చు ఎలా అంటే నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ కూడా అమెజాన్ ప్రైము హాట్స్టార్ లాగా ప్రతి సంవత్సరం తీసుకోవాలా మెంబర్షిప్పు లేదా ఒకసారి మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం మనకు క్యాష్ బ్యాక్ వస్తుందా అంటే జస్ట్ ఒకే ఒక్కసారి మెంబర్షిప్తోని లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ నెక్స్ట్ మనీలో మళ్ళీ మళ్ళీ మనం రెన్యువల్ చేయించాల్సిన పని లేదు సో ఈ ఒక్కసారి మెంబర్షిప్ నెక్స్ట్ మనీలో ఎంత అంటే వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలలో యాజ్ వర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన ఇండియన్ గవర్నమెంట్కి రెండు వందల డెబ్బై రూపాయలు జిఎస్టీ కట్ అవుతుంది ఎయిటీన్ పర్సెంట్ సో మిగిలినటువంటి పదిహేను వందలు ఏమవుతాయి అంటే నెక్స్ట్ మనీ ఈ పదిహేను వందలు ఏం చేస్తుందంటే కంపెనీ ఈ పదిహేను వందల ప్లేస్లో కంపెనీ మనకు పదిహేను వందల రివార్డు పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది అనమాట మనము ఈ పదిహేను వందల రివార్డు పాయింట్స్ వాడచ్చు ఏ విధంగా వాడచ్చు ఎలా యూజ్ చేయొచ్చు అంటే మనం చేసే ప్రతి రీఛార్జ్కి ప్రతి బుకింగ్కి ఈ రివార్డు పాయింట్స్ని మనము వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వాడచ్చు రేపు మనకి ఇదే నెక్స్ట్ మనీలో మర్చెంట్ యాడ్ అవుతుందనమాట సో మర్చెంట్ అంటే ఏంటంటే రేపు పొద్దున మనం నెక్స్ట్ మనీ అనే యాప్ ఉపయోగించి రేపు మనం కిరాణా షాప్ బిల్లు మెడికల్ షాప్ బిల్లు హోటల్స్ బిల్లు కట్టొచ్చు అనమాట అక్కడ ఈ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ రివార్డు పాయింట్స్ మనకి యూజ్ అవుతాయి సో అంటే ఈ పదిహేను వందల రివార్డు పాయింట్స్ మనం వాడుకోవచ్చు కానీ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వాడుకుంటూ ఉంటాం సో లేదు సార్ నేను మొత్తంగా కూడా రివార్డ్ పాయింట్స్ వాడాలనుకుంటున్నానంటే దానికి కూడా మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే నెక్స్ట్ మనలో మనకు నెక్స్ట్ షాప్ అని ఉందన్నమాట నెక్స్ట్ షాప్లో మనకు గ్యాస్ సేఫ్టీ డివైజర్ అలానే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సో ఆ ఐటమ్స్ దగ్గర మనం ఇక్కడ ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పదిహేను వందల పాయింట్స్ మనం అక్కడ ఒకేసారి వాడేసుకోవచ్చు సో క్లియర్ ఇదే నెక్స్ట్ మెనెలో మీకు సర్వీసులు చెప్పాను క్యాష్ బ్యాక్ చెప్పాను ఎవ్రీథింగ్ క్లియర్ సో ఇదే నెక్స్ట్ మనీలో మనం మన సర్వీసులు మనం వాడుకుంటూ మన సెల్ ఫోన్ వాడుతూ మన సర్వీసులు మనం వాడుకుంటూ క్యాష్ బ్యాక్లు తీసుకోవడంతో పాటు ఇదే నెక్స్ట్ మనీలో మన సెల్ ఫోన్ నుంచి మనం డబ్బులు సంపాదించవచ్చు వాడుకుంటూ సో ఏ విధంగా ఇన్నాళ్ళు మన సెల్ ఫోన్ని మనము లైక్ ఫేస్బుక్కో వాట్సాప్కో లేదా టిక్టాక్కో టాక్కో యూట్యూబ్కో యూజ్ చేసాం సో ఎట్ ద ఫస్ట్ టైం అనమాట నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీలో మీరు ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ మన మొబైల్ ఫోన్ మనం వాడుకుని డబ్బులు సంపాదించవచ్చు ఏ విధంగా అంటే ఒక రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు సో రిఫరల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ పేని ఫోన్ పేని ఎగ్జాంపుల్ తీసుకుందాము ఇదే గూగుల్ పేని ఫోన్ పేని మనం మన భారతదేశానికి ఏ విధంగా స్ప్రెడ్ చేసాం త్రూ రిఫరల్స్ నేను మీకు గూగుల్ పేని వాట్సాప్లో లింక్ని షేర్ చేస్తే రిఫర్ చేస్తే మీకో యాభై ఒక్క రూపాయి నాకు యాభై ఒక్క రూపాయి వచ్చేది అలా గూగుల్ పేని పర్సన్ టు పర్సన్ పర్సన్ టు పర్సన్ ఇండియా అంతా స్ప్రెడ్ చేసాం తర్వాత కొన్నాళ్ళకి గూగుల్ పే తర్వాత ఫోన్పే వచ్చింది మరి మనందరం గూగుల్ పేని వదిలేసి ఫోన్పే ఎందుకు వచ్చామంటే గూగుల్ పేలో క్యాష్ బ్యాక్లు రావట్లేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తుందని చెప్పేసి అందరం కూడా గూగుల్ పే నుంచి ఫోన్పే షిఫ్ట్ అయ్యాం ఇప్పుడు గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లే ఫోన్పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లే బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎందుకు ఇవ్వట్లేదు అంటే గూగుల్ పే ఫోన్పే అనే కాన్సెప్ట్లు బీ టుసీ కాన్సెప్ట్ బిజినెస్ టు కస్టమర్ సో ఇక్కడ నెక్స్ట్ మన ఏముంటుంది లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఇస్తా ఉంటుంది ప్రతి సర్వీస్ మీద ఎందుకంటే మన కాన్సెప్ట్ వచ్చేసేసి బీ టు బి కాన్సెప్ట్ బిజినెస్ టు బిజినెస్ సో నెక్స్ట్ మన ఏముంటుందంటే మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో అది మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కావచ్చు ఇంటర్ ఫ్రెండ్స్ కావచ్చు బీటెక్ అయితే బీటెక్ ఫ్రెండ్స్ కావచ్చు డిగ్రీ అయితే డిగ్రీ ఫ్రెండ్స్ కావచ్చు మీ కోలీగ్స్ కావచ్చు రిలేషన్లు కావచ్చు మీ నైబర్స్ కావచ్చు మీకున్న సర్కిల్ మొత్తంలో కనీసం ఒక ఐదు మంది రిఫరెన్స్ ఇవ్వంటుంది కంపెనీ మీ ఇష్టం మీ ఓన్గా ఐదు మందికైనా ఇవ్వచ్చు రిఫరెన్స్ మీరు పది మందికైనా ఇవ్వచ్చు వంద మందికైనా ఇవ్వచ్చు వెయ్యి మందికైనా ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఐదు మంది రిఫరెన్స్ ఇవ్వడం వల్ల కంపెనీ మనకు ఒక రిఫరెన్స్ మీద కంపెనీ మనకు పర్ హెడ్కి త్రీ హండ్రెడ్ ఇస్తుంది కంపెనీ మనకు అంటే ఈ త్రీ హండ్రెడ్ మన కంపెనీ ఎలా ఇస్తుంది పేమెంట్ అంటే వీక్లీ వీక్లీ పేమెంట్ ఇవ్వదు కంపెనీ మనకు మంత్లీ మంత్లీ ఇవ్వదు పేమెంట్ కంపెనీ నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎలా ఇస్తుంది కంపెనీ విత్ ఇన్ సెకండ్లో ఇచ్చేస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ టూ సెకండ్స్లో ఇచ్చేస్తుంది కంపెనీ మనకు అంటే ఐదు మూల పదిహేను వందల రూపాయలు ఈ డబ్బుల్ని మనం మన అకౌంట్ వేసుకోవచ్చు ఎవరి పర్మిషన్ లేకుండా తర్వాత మన కింద ఉన్నటువంటి ఈ ఐదుగురు ఖాళీగా ఉంటారా ఉండరు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ నెక్స్ట్ మనీలో సర్వీస్ వాడతారు రీఛార్జో డిటిహెచ్ఓ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో షాపింగ్స్ చేసుకుంటారు వాళ్ళకి క్యాష్ బ్యాక్లు వస్తాయి క్యాష్ బ్యాక్ వచ్చే వాళ్ళు కామ్గా ఉంటారా వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది మనలాగానే సో వాళ్ళు కూడా ఒక ఐదు మందికి ఇచ్చారనుకున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్పుడు ఏమవుతుంది అంటే ఐదు ఐదుల ఇరవై ఐదు మంది అవుతారు ఇరవై ఐదు మంది అవ్వడం వల్ల మనకేంటి సార్ మరి బెనిఫిట్ అని నాకేంటి సార్ బెనిఫిట్ అంటే ఇరవై ఐదు మంది మీద కంపెనీ మనకు పర్ హెడ్కి మళ్ళీ ముప్పై రూపాయలు ఇస్తుంది కంపెనీ మనకు థర్టీ రూపీస్ అంటే ఇరవై ఐదు ముప్పైల ఏడు వందల యాభై తీసుకోవచ్చు మళ్ళీ మనం సో మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు మంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఐదు మంది రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు మంది అవుతారు ఈసారి మరి నూట ఇరవై ఐదు మంది అవ్వడం వల్ల మనకేంటి సార్ బెనిఫిట్ మరి ఇన్కమ్ కంపెనీ పెంచుతుందా తక్కువ చేస్తుందా అంటే కంపెనీ ఏం చేసిందంటే ఈ నూట ఇరవై ఐదు మంది మీద ఇంతకుముందు కంపెనీ పర్ హెడ్కి ఎంత ఇచ్చింది ముప్పై ఇచ్చింది ఈసారి కంపెనీ ఏం చేసిందంటే పదిహేను రూపాయలు పెంచి పర్ హెడ్కి నలభై ఐదు రూపాయలు ఇస్తుంది పర్ హెడ్కి అంటే నూట ఇరవై ఐదు నల నలభై ఐదుల ఐదు వేల ఆరు వందలు తీసుకోవచ్చు మనం మళ్ళీ ఈ నూట ఇరవై ఐదు మంది లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ కాబట్టి ప్రతి ఒక్కరికి సర్వీస్ నీడే కాబట్టి ఈ నూట ఇరవై ఐదు ఐదు మంది ప్రతి ఒక్కరు ఐదు మంది రిఫర్ చేయడం వల్ల నూట ఇరవై ఐదు ఐదుల ఆరు వందల ఇరవై ఐదు మంది అవుతారు ఈసారి ఆరు వందల ఇరవై ఐదు మంది అవడం వల్ల మనకేంటి సార్ బెనిఫిట్ అంటే ఈసారి కంపెనీ ఈ ఆరు వందల ఇరవై ఐదు మంది మీద హెడ్కి ఏం చేసిందంటే ఇంతకుముందు పర్ హెడ్కి కంపెనీ ఎంత ఇచ్చింది నలభై ఐదు ఇచ్చింది ఈసారి కంపెనీ పర్ హెడ్కి ఏం ఏం చేస్తుంది అంటే అరవై ఇస్తుంది కంపెనీ అంటే మళ్ళీ పదిహేను రూపాయలు ఇంక్రీజ్ చేసి అరవై ఇస్తుంది పర్ హెడ్కి అంటే మళ్ళీ మనం ఇక్కడ ఎందుకోవచ్చు అంటే దాదాపు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు తీసుకోవచ్చు అంటే నెక్స్ట్ మనలో వచ్చేసి ఇన్కమ్ చార్ట్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం టోటల్గా టెన్ లెవెల్స్ ఉంటాయి నెక్స్ట్ మనలో టెన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే లెవెల్ వన్ వచ్చేసేసి మీరు ఎంతమందికైనా ఓన్గా రిఫరెన్స్ ఇవ్వండి వాళ్ళ మీద కంపెనీ మీకు త్రీ హండ్రెడ్ ఇస్తుంది పర్ హెడ్కి ఇప్పుడు లెవెల్ వన్లో వాళ్ళు బిజినెస్ చేస్తే వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తే వచ్చిన వాళ్ళు మీకేమవుతారు లెవెల్ టూ అవుతారు కంపెనీ వీళ్ళ మీద పర్ హెడ్కి థర్టీ ఇస్తుంది లెవెల్ టూలో వాళ్ళు బిజినెస్ చేస్తే మిగిలిన వాళ్ళు ఏమవుతారు లెవెల్ త్రీ అవుతారు కంపెనీ మనకు పర్ హెడ్కి ఫార్టీ ఫైవ్ ఇస్తుంది లెవెల్ త్రీలో వాళ్ళు బిజినెస్ చేస్తే వచ్చే వాళ్ళు మిగిలిన వాళ్ళు మీకు లెవెల్ ఫోర్ అవుతారు కంపెనీ మనకు సిక్స్టీ ఇస్తుంది ఇలా మనకు లెవెల్ ఫైవ్లో సెవెంటీ ఫైవ్ లెవెల్ సిక్స్లో నైంటీ అలా వన్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అంటే ఇలా తొమ్మిది లెవెల్లకి కంపెనీ మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది అనమాట పెంచుకుంటూ వెళ్తుంది అయితే ఇదే నెక్స్ట్ మనీలో మనకు డౌన్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ మన టీంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ లైఫ్ టైం మన క్యాష్ బ్యాక్ గ్యారంటీ కాబట్టి ప్రతి ఒక్కరికి సర్వీస్ అవసరమే కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు ఫైవ్ 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 చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క పర్సన్ అంటే మనకింద హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ప్రాపర్గా కరెక్ట్గా జరిగితే దాదాపు మనం నెక్స్ట్ మనలో నూట డెబ్బై ఎనిమిది కోట్ల వరకు సంపాదించుకోవచ్చు ప్రాపర్గా జరిగితే సో లేదు సార్ అందరూ మనలాగానే ఉండాలని రూల్ లేదు కొంతమంది ఇద్దరికీ రిఫరెన్స్ ఇవ్వచ్చు కొంతమంది ముగ్గురు రిఫరెన్స్ ఇవ్వచ్చు అలా చూసుకున్నా మనకింద హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ పర్సెంట్ మనం ఫెయిల్ అయ్యి అట్లీస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అయినా దాదాపు మనం నెక్స్ట్ మంత్లో పదిహేడు కోట్ల ఎనభై లక్షలు తీసుకోవచ్చు లేదు సార్ టెన్ పర్సెంట్ కూడా కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అయ్యాము అట్లీస్ట్ ఒక వన్ పర్సెంట్ కేవలం వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అయిన కోటి డెబ్బై ఎనిమిది లక్షలు తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో లేదు సార్ వన్ పర్సెంట్ కూడా కాదు అట్లీస్ట్ ఇంకా తక్కువలో తక్కువ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా పదిహేడు లక్షల ఎనభై వేలు తీసుకోవచ్చు లేదు సార్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కాదు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయినా నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ తొమ్మిది లక్షలు తీసుకోవచ్చు నెక్స్ట్ మరీలో సార్ నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే నెక్స్ట్ మరీలో నో ఫెయిల్యూర్ ఎవరు ఫెయిల్యూర్ అవ్వరు ఇక్కడ ఎందుకంటే మీరు సర్వీస్ పడినంత కాలం మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే మీ యొక్క ఖర్చులని ఆదాయంగా మార్చుకుంటున్నాం మన ఖర్చుల్ని మనం ఆదాయంగా మార్చుకుంటున్నాం ఫస్ట్ పాయింట్ సెకండు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మీరు రిఫర్ చేయడం వల్ల రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇదే కాకుండా చిన్న మ్యాజిక్ ఏంటంటే నెక్స్ట్ మరీలో ఉన్న మ్యాజిక్ మీ డౌన్లో అంటే మీ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా సరే ఏ సర్వీస్ వాడినా రీఛార్జ్ చేసుకున్నా డిటిహెచ్ బిల్ పే చేసుకున్నా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఫ్లైట్ బుకింగ్ బస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి క్యాష్ బ్యాక్లు రావడంతో పాటు వాళ్ళ మీద మీకు మళ్ళీ కమిషన్ రూపంలో క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే మన టీం చేసేటటువంటి సర్వీస్ మీద కూడా మనము ఇన్కమ్ తీసుకోవచ్చు సో ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు ఏంటంటే సార్ నెక్స్ట్ మనీలో ఈ ఐదుగురు తప్పకుండా చెయ్యాలా ఐదుగురు చేస్తేనే డబ్బులు వస్తాయా ఇది ఏమైనా బైనరీ కాన్సెప్టా బైనరీ అంటే లెఫ్ట్ టు మ్యాచ్ అవ్వాలా సార్ ఇక్కడ ఏమైనా నెక్స్ట్ మనీలో నో మ్యాచింగ్ ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్ కాదు నెక్స్ట్ మనీలో ఈ ఐదుగురులో సింగిల్ పర్సన్ చేసిన డబ్బులు వస్తాయి మనకు ఒక సింగిల్ పర్సన్ చేసుకున్న డబ్బులు వస్తాయి నో మ్యాచింగ్ నో లెఫ్ట్ టు నో రైటు సో చూసినట్టయితే ఇదే నెక్స్ట్ మనీలో మనం ఇంకా ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఫ్యూచర్లో కంపెనీలో మనకి ఏంటంటే డెబిట్ కార్డ్స్ రాబోతున్నాయి సో పొద్దున నెక్స్ట్ మనీ అనే డెబిట్ కార్డు ఉపయోగించి ఆ కార్డ్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళి స్వైపింగ్ చేసినా ఈవెన్ మీరు పెట్రోల్ బంక్లు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టొచ్చుకున్న డీజిల్ కొట్టించుకున్నా క్యాష్ బ్యాక్ అనేది గ్యారెంటీ యాక్చువల్లీ డెబిట్ కార్డ్స్ అనేవి బయటికి రావాలంటే ఎవరు పర్మిషన్ కావాలి ఆర్బీఐ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలి అలా మనకు పర్మిషన్తో మనకు డెబిట్ కార్డ్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో సో అలా మనం డెబిట్ కార్డ్స్ వాడుకొని రేపొద్దున మనము ఏ సర్వీస్ అయినా వాడుకోవచ్చు మనం మనకి మళ్ళీ మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు సో ఇదనమాట నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం మీరు నెక్స్ట్ మనీ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా నెక్స్ట్ మనీలో సక్సెస్ స్టోరీస్ వినాలన్నా సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు చాలా చాలా మీరు చూసినట్టయితే గమనించినట్టయితే కొన్ని కొన్ని ఎలా ఉంటుందంటే సో మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే పలానా మీటింగ్కి రావాలి పలానా హాల్ మాట్లాడడం హాల్లో మీటింగ్కి రావాలి మీ టీం తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఎంట్రీ ఫీజు ఉంటుందని చెప్పి చాలా ఉంటాయి సో మన నెక్స్ట్ మెంబర్లో అలా కాదనమాట ఎవరు ఎక్కడికి వెళ్లకుండా మీ జేబులో నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా జర్నీ కోసం టైం అనేది వేస్ట్ చేయకుండా మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రతిరోజు నైట్ మనకు తొమ్మిది బవ నుంచి పదింభవ దాకా అండ్ మధ్యాహ్నం టైంలో పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు మనకు ప్రతిరోజు తెలుగులో జూమ్ వీడియో కాల్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట వెబినార్స్ ఉంటాయి మనకు ఆ వెబినార్ అటెండ్ అటెండర్తో సరిపోతుంది సో ఇది కాన్సెప్ట్ అనమాట సో థ్యాంక్ యూ ఈ ప్లాన్ మొత్తం విన్నందుకు మీ అందరికి కూడా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్